हेलो फ्रेंड्स, वसुधा वंडल यूट्यूब चैनल की स्वागत। इवा रेसीपी वी समोसाल इंटे चाला टेस्ट चुस्कुँ नाक चला बच्चाई इपड़ेला चेलोकदा मुझे बउल तीसकोनी मैदा पिं वेवाली पाव टी स्पून सावाली बागा कलिपि ఒక 2 టీ స్పూన్లు వేడి ఆయిల్ వేసుకోవాలండి। వేసి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి లాగా బాగా స్మూత్ గా కలుపుకోవాలండి। ఇలాగా కలిపేసి ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు అటుకులు తీసుకున్నానండి। అలాగే ఒక కప్పు సన్న ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ తీసుకున్నాను। అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక పావు టీ స్పూన్, salt ఒక 1/2 టీ స్పూన్, కారం అండి, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ అండి। మొత్తం అంతా బాగా కలుపుకోవాలి। చేతితో బాగా మసాలాంతా పట్టేలాగా కలుపుకోవాలండి। ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు వేరే బౌల్ లోకి ఒక 2 టీ స్పూన్లు మైదా తీసుకున్నాను। కొద్దిగా వాటర్ వేసి బాగా చిక్కగా పేస్ట్ లాగా కలిపి పక్కన ఉంచుకోవాలండి। ఇప్పుడు చపాతీ లాగా ఈ మైదా పిండిని బాగా పతలాగా ఒత్తుకోవాలండి। చాలా పలచగా ఒత్తుకోవాలి। ఇలాగా పలచగా ఒత్తుకోవాలండి। ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద వేయించుకోవాలి। ఎక్కువసేపు కాగబడలేదండి, ఊరికి అటు ఇటు ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది। ఇలాగా ఇట్లా చపాతీలన్నీ వేయించి తీసి ఇట్లా సైడ్ మొత్తం అంతా కట్ చేసుకోవాలండి। 4 వైపులా వేస్ట్ అంతా కట్ చేసి ఇప్పుడు సమోసాలకు చుట్టేదానికి సరిపోయేంతగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి। ఇలాగా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి। మీకు కొలత కోసం అట్లా చాప్ పెట్టి చూపించాను। ఇప్పుడు మధ్యలోకి ఇలాగా మర్చాలి। ఇట్లా 2 రౌండ్లు వస్తుందండి। ఇప్పుడు మనం పక్కన పేస్ట్ చేసి పెట్టాము కదా మైదా పిండి, దాంతో చుట్టూ అంచులోకి పట్టించాలి। ఇలాగా కోన్ లాగా తయారు చేసుకోవాలండి సమోసా। ఇప్పుడు అందులో ఆనియన్ అన్ని రెడీ చేసుకున్నాం కదా, ఇవి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసేసుకోవాలి। వేసి పైన ఈ పేస్ట్ను అప్లై చేసుకొని ఆ పైన కొద్దిగా కట్ చేసేసానండి, ఎక్కువగా ఉంటే ఇలాగా అంటిచ్ చేయడమేను। ఇలాగా సమోసాలన్నీ రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి। మొత్తం సమోసాలన్నీ ఇలాగా రెడీ చేసి పక్కన ఉంచుకున్నాను। ఇప్పుడు స్టవ్ మీద బాండిల్లో ఆయిల్ పెట్టుకొని కాగిన తర్వాత ఒకటి వేసుకోవాలండి। వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలాగా ఇంకా రెడీ అయిపోయినాయండి। ఇవి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। వేడి వేడిగా తింటే చాలా చాలా బాగున్నాయండి। ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। మీకు కన్న ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్ ఫ్రెండ్స్।